కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం జోరువానలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు డికేఎం రఫి ఏఐటియుసి కార్యదర్శి ఎస్కే కాసింలు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేటర్ల జేబులు నింపుతుందన్నారు. మోదీ ప్రభుత్వం కేంద్ర కీలకమైన ప్రభుత్వ సంస్థలను పరిశ్రమలను పెట్టుబడిదారులకు అమ్మేస్తూ దేశభక్తి గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్ కు కనీస చట్టాలు అమలు చేయకుండా వారి చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 21,000 అమలు చేయాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అందరికీ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలోని అసంఘటిత కార్మికులు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక సౌకర్యాలు లేక బానిసలుగా జీవిస్తున్నారని, వారి సమస్యల పట్ల మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. కార్మికుల పోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ తదితర సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆ సంఘం నేతలు సోమయ్య, ఏనుగుల సురేష్, ఎస్కే జబ్బార్ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రూబెన్, సుబ్బరాయుడు, హిమాంస, చెన్నకేశవులు, కాసయ్య, మహాలక్ష్మి, మార్తమ్మ, ఏఐటియుసి నాయకులు వెంకటరెడ్డి, పద్మ, కరుణ తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా